ఇది అందరూ యాక్చువల్లీ మనం ఏ దేని మీదకో కోలాలని ఇటు వెళ్తాం తప్ప మన దగ్గర ఉన్నది నిజంగా ఒక మెడిసిన్ లాంటిది దాన్ని మనం ఇచ్చేయం పబ్లిసిటీ చేయం ఏ ఇది చేయం అది ఎప్పటి నుంచో ఉంది నాకు ఇది చేయాలి అంటే దాన్ని ఒక రొమాంటిక్ సీన్ లోకి తీసుకొచ్చి చక్కగా ఒక దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి పొలిటిక్ గా నీట్ గా సాంగ్ లీడ్ కి చెప్పడం జరిగింది అమ్మా ఎందుకంటే నిజంగా అది మెడిసిన్ మన ట్రెడిషన్ బ్రెయిన్ ఫ్రీగా ఉంటది బాడీ సాప్ అవుతుంది ఇది క్లియర్ లక్ష్మణుడు లక్ష్మణుడేమిటి రాముడి కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మణుడేమిటి ఈ రావణాసురుడి గెటప్ ఏమిటి ఏంటి అసలు ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది అంటే ఒక్కరు బాలయ్య బాబు గారు ఒక్కరు ఉన్నారంటేనే ఒక విలన్ ని సెలెక్ట్ చేసుకోవడం మామూలు విషయం కాదు కథ చెప్పిన తర్వాత వరదరాజుల కూర్చున్నాం డిస్కషన్ లో ఇది డైలాగ్ చెప్తున్నాడు బొచ్చు అంటున్నాడు ఇది అంటున్నారు తీసి ఇట్లా కొట్టిన తర్వాత డైలాగ్ ఉంటుంది చెప్పిన తర్వాత నాకు వచ్చిన నా టెన్షన్ అండ్ సార్ చంపిన తర్వాత కూడా రక్తాన్ని ఇలా పట్టుకుని దాన్ని టెస్ట్ చేసి ఆ మాంసము రక్తంతో కూడినటువంటి ఓ మై గాడ్ మెయిన్ గెటప్ దగ్గర చేసిన తర్వాత అంటే ఇది ఉంటది అందులో హార్డ్ ఉంటది కాబట్టి కొంచెం ఇదైతే ఆ తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఆ స్కెచ్ తీసి ఇలా పెట్టాను గెటప్ చూసా ఓకే దీనికైతే సరిపోతుంది దీనికైతే మాట్లాడచ్చు ఫస్ట్ డేనే బాలగోపుతున్నారు నాకేమో లక్ష్మణుడు గుర్తొస్తాడు ఇక్కడేమో వరదరాజు ఇక్కడ లోపల అంటే నేను జనరల్ గా ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా మాట్లాడదు ఇవన్నీ ఈ టైప్ లో ఉంటుంది ఇంకా ఈ బోయపాటి గారు ఇచ్చిన ధైర్యం అలాగే బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్ వీటితో ఇక ధైర్యంగా చేసుకుంటాను అంతే రెండు మూడు షాట్లు వరకే ఇక తర్వాత ఆ క్యారెక్టర్లోకి దిగిపోయాం నాకు బురద అంటింది నాకు దురద వచ్చింది నాకు బ్లడ్ పడింది నా గుడ్డు పడింది అని పని మానేస్తే నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులు వేసి పెడతా ఫస్ట్ సీనే నాకు తెలీదు అది తీసుకొచ్చి ఆకులో పెడతారు అని చెప్పేసి ఫస్ట్ వచ్చాము చేస్తున్నాం దాంట్లోంచి తీసి ఇట్లా పెట్టేపాటికి నాకు నాకే ఒకసారి ఏంటో తెలియలే కన్ఫ్యూజన్ ఎలా థియేటర్ లో ఎలా ఫీల్ అవుతారు అది ఇంత హై వోల్టేజ్ ఫిలిం అనేది నాకు తెలిసి మధ్య నేనే చూడలేదు ఈ వోల్టేజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి సార్ మాస్ థియేటర్స్ అంటే కామన్ సార్ అది ఫస్ట్ డే టూ సెకండ్ డే థర్డ్ డే బట్ క్లాస్ థియేటర్లో అక్కడ కూడా అసలు డైలాగులు వినిపించకుండా విజిల్స్ వేసి దేవుడు మెయిన్ బేస్ అది 30-40% యూత్ మా అమ్మాయిలు ఫ్యామిలీ మెంబర్స్ 40-50% వస్తున్నారంటే జోక్ అంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ని సెటరికల్ చేస్తూ క్లైమాక్స్ లో ఈ రోజుగా చూపిస్తున్నాం బట్ మన సినిమా ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఒక ఆ క్యారెక్టర్ ఒక శివ సైనిక అనే క్యారెక్టర్ ఒక హీరోయిజం తో చూపించుకుంటే అందరూ ఓన్ చేసుకున్నారు. నమస్తే పీపుల్, వాట్స్ అప్, దిస్ ఇస్ అలేఖ్య హారిక. ఫర్ మోర్ వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ సుధా చంద్రన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు. హాయ్, నేను మిలాసియ. లేటెస్ట్ అప్డేట్స్, మూవీ న్యూస్, మూవీ గాసిప్స్, మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఎం మోనల్ గజ్జర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు.